దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 2022 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు దేవుడు తన మహాకృపను బట్టి మన సంఘమును, మన కుటుంబములను, మన బిడ్డలను అందరినీ ఆయన సజీవ రెక్కల సాటిని కాచి కాపాడి ఈ 2023 సంవత్సరము దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఈ యొక్క 10వ నెలలో ఈ ఉపవాస కూడుకుని ఏర్పాటు చేసుకోవడానికి కృప చూపినందులకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. పొద్దున ఉదయకాల సమయంలో వాక్య పరిసరిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇదిగో మీ చెడు నడతను విడిసి మీరు మీ చెడు నడతను విడిసి నా సన్నిధానంకి వచ్చి నాకు మొరపెట్టినట్లయితే మీ ప్రార్థన ఆలకించి మీకు ఆరోగ్యమును, మీకు స్వస్థతను, మీకు సత్య సమాధానమును, అలాగే పవిత్రత, పవిత్ర హృదయాన్ని మీకు అనుగ్రహిస్తానని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆ పరిశుద్ధత, ఆ స్వస్థత, ఆ యొక్క ఆరోగ్యమును మనమును, మన కుటుంబాలు, మన సంఘము, కూడుకున్న సంఘస్థులు అందరూ పొందుకోవడానికి, మనం ఆయన కృపలో సాగిపోవడానికి ఆయన మనల్ని బలపరిచి ఈ యొక్క రెండవ కూడుకలో దేవుడు మనతో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు మాటల కొరకు మనం సిద్ధపాటు అవుదాం. పాటతో ప్రారంభిద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా.